తెలంగాణ పొలిటికల్ డిస్కోర్స్ లోకి మాంత్రికులు తాంత్రికులు క్షుద్ర పూజలు కూడా వచ్చేశాయి ఇంకెక్కడికి పోతుందో తెలంగాణలో అర్థం కాని పరిస్థితి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైన బండి సంజయ్ ఏకంగా తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు జరిపారు ఆ ఎలక్షన్ లో గెలవడానికి నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ లో గెలవడానికి దైవ పూజలు జరుపుతారు కానీ దయాలకు పూజలు పిశాచాలకు పూజలు చేసినటువంటి ఇదైతే ఇక్కడ చదవలే క్షుద్ర పూజలు మరి గుప్త నిధుల కొరకు చేస్తారని విన్నాను కానీ క్షుద్ర పూజలతో రాజకీయ ప్రయోజనాలు కూడా కలుగుతాయా ఇప్పుడు ఒక బలమైన రాజకీయ పార్టీల మధ్యన ఈ వాద ఈ ఆరోపణలు వస్తుంటే ప్రజలు నిజంగా క్షుద్ర పూజలు చేస్తే ఐఐటీలో సీట్ వస్తుంది క్షుద్ర పూజలు చేస్తే నీట్లో సీట్ వస్తుందనే దర్శకులు నమ్మే ప్రమాదం ఉంటుంది అందువల్ల ఈ క్షుద్ర చర్చ ఎంత తొందరగా ఆగిపోతే అంత మంచిది అన్ని పార్టీలకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు రాజకీయ నాయకత్వం విధానాలపైన ప్రశ్నించుకోండి విధానాలపైన గొడవ పడండి కానీ ఇలాంటి అంశాలు ముందుకు తెస్తే జరగబోయేది ఏంటంటే సమాజాన్ని మౌఢ్యం వైపుగా నడిపిస్తారు నిజంగా కేసీఆర్ క్షుద్ర పూజలు చేశాడా లేదా ఎవరికీ తెలియదు ఏ ఆధారాలు ఉండవు దానిపైన చర్చ వల్ల ప్రయోజనం ఏముండదు ఎవరు క్షుద్ర పూజలు ఒక్క కేసీఆర్ చేస్తారో ఇంకెవరు చేయరా సో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి అయితే తాజాగా నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి ఆమె కూడా వ్యాఖ్య చేసింది ఓ తాంత్రికుడు చెప్తే కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పెట్టాడు అని కేసీఆర్ పై నమ్మకాలపైన గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి లేవనట్లేం రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఆయన తాంత్రి ఆయనకు జ్యోతిష్యులు చెప్తే లేదా ఇంకెవరో చెప్తే ఆయన సెక్రటేరియట్కి పోలేదని ఇప్పుడు నిర్మలా సీతారామన్ సిద్ధాంతం ఏంటంటే ఆయన ఫస్ట్ టర్మ్లో మహిళల్ని తీసుకోకపోయటానికి కూడా తాంత్రికుడే సలహా అని మరి ఎవడో ఆ తాంత్రికుడు చాలా పవర్ఫుల్గా ఉన్నట్లున్నాడు సో ఏం చేస్తారు ఆ తాంత్రికునికి చెప్పి ఓ 2-3 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పించి ఆ తాంత్రికునికి చెప్పి కాస్తంత దళితులకు 3 ఎకరాలు KG-PG ఉచిత విద్య ఇవన్నీ జరిపిస్తే మంచిగా తాంత్రికు ఎవడో తెలిస్తే నాలాంటి ఓడిపై దండం పెట్టైనా తాంత్రికునికి నువ్వు కొద్దిగా ఇవన్నీ చెప్పవయ్యా కేసీఆర్కు అని చెప్పేవాడు కావాలంటే మోడీకి కూడా చెప్పు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గించు జిఎస్టీ తగ్గించు రూపాయిని బలోపేతం చేయను ఇంకో మరో తాంత్రికుని తీసుకుపోయి కొద్ది హిందీ వచ్చిన తాంత్రికుని మోడీజీకి కూడా చెప్పిచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది సో భారతదేశంలో ఇక ఈ ఎకనామిక్ అడ్వైజర్స్ వీళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసేసి తాంత్రిక్ అడ్వైజర్స్ అని చెప్పి తాంత్రిక అంతర్ భారతీయ తాంత్రిక పరిషత్ అనే దాన్ని ఏర్పాటు చేసి దాని నుంచి కొంతమంది తాంత్రికుల్ని తయారు చేసి ఎమ్మెల్యేలకు మరి ఇప్పుడు ఒక కేసీఆర్కు పెద్ద హై స్థాయిలో ఒక్కడే తాంత్రికులు ఉంటాం మరి ఎమ్మెల్యేల స్థాయిలో కూడా తాంత్రికులు కావాలి ఇప్పుడు ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ఒక్కడు పుట్టాక సునీల్ కనుగోళ్ళు పుట్టారు ఇంకా చాలామంది పుడుతున్నారు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే లెవెల్ కూడా పుడుతున్నారు అలాగే ఎమ్మెల్యే లెవెల్ కూడా తాంత్రికులు పుడితే మన దేశంలో తాంత్రికులకు మామూలు డిమాండ్ కాదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తాంత్రాలజీ అని ఒకటి పెట్టేసి తాంత్రికుల్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన తాంత్రికుల్ని తయారు చేస్తే అయిపోయేది ఎందుకంటే ఆ మధ్యకాలంలో విశ్వవిద్యాలయాల్లో కర్మకాండ కోర్సులు కూడా పెడదామని ఆలోచనలు కూడా జరిగాయి కదా సో తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు ఎంఎస్ తాంత్రిక్ పూజ ఎంఎస్ క్షుద్ర పూజలు అని కూడా కోర్సులు పెట్టుకుంటే అయిపోతుందేమో సో ఇక్కడికి పోతున్నాం మన దేశం ఎస్ కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పెట్టాడు ఆయన విధానాలు ఏంటి ఆ విధానాలు ఆయన బీజేపీ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు దానికి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలి కానీ ఆయన తాంత్రికుని సలహాపై చెప్తే ఏంటి తాత్వికుని సలహాపై పార్టీ పెడితే ఏంటి అల్టిమేట్గా ఆయన పార్టీ చెప్తున్న విధానాలేంటి చేస్తున్న విమర్శలు ఏంటి వీటి సమాధానం చెప్పాలి కదా కానీ ఆయన తాంత్రికుని సలహా వేరే చేశాడా తాత్వికుని సలహా వేరే చేశాడా ఇవి ఎవరు తెలుస్తుంది ఎవరు నిరూపించగలుగుతారు ఇలాంటి ఆరోపణలను